అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు శనివారం అగ్రికల్చరల్ అధికారి ముస్తఫా ఆధ్వర్యంలో పప్పు శనగ విత్తన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైల నరసింహయ్య, ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డి హాజరై వారి చేతుల మీదుగా రైతులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్లు హుస్సేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, చైర్పర్సన్ వల్లూర్ పి, ఎంపీపీ విశాలాక్షి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ సునీల్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ మల్లయ్య యాదవ్, మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ యాదవ్, సచివాలయ కన్వీనర్లు రంగస్వామి, సుభాష్ రెడ్డి, సీనియర్ నాయకులు క్రెషర్ మధుసూదన్ రెడ్డి, బేడల వెంకటరాముడు, గురుప్రసాద్ యాదవ్, జీపు రమణ, యువ నాయకుడు షఫీ, లాల్ నాయక్, ధర్మాపురం సురేష్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా ఇట్లా చూడు లాలెప్ప, ఇట్లా చూడప్ప, ఏ పంచోళ్ళు లేరే వా రైతు పంచి పంచలే గాని రెండు మనమేవి రామనాథ్ రెడ్డి పిచ్చి చెప్పారు.